హాయ్ వెల్కమ్ టు సాక్షి బిజినెస్ స్వాతంత్రానికి పూర్వం నుంచే చరిత్రలో భారతీయులు అనేక విషయాల్లో కేంద్ర బిందువులుగా నిలిచారు అలాగే వ్యాపారంలోనూ చురుకైన పాత్ర పోషించిన భారతీయులు ఉన్నారు విజీవోరా మొఘల్ పాలనలో పెద్ద పేరున్న వ్యాపారవేత్త ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా ఆయన్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుర్తించింది చరిత్రకారుల ప్రకారం విజ్జీవోరా పదహారు వందల పదిహేడు నుంచి పదహారు వందల డెబ్బై మధ్య కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి పెద్ద ఫైనాన్షియర్ పదిహేను వందల తొంభైలో జన్మించిన విజ్జీవోరా పదహారు వందల డెబ్బైలో మృతి చెందారు హోల్సేల్ వ్యాపారి అయిన ఆయన వ్యక్తిగత సంపద అప్పట్లో సుమారు ఎనభై లక్షలు అంటే ఇప్పట్లో అది కొన్ని లక్షల కోట్లకు సమానం ఆ మేరకు ఆయన ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త అని అర్థం చేసుకోవచ్చు చారిత్రక పత్రికల ప్రకారం విజీవోరా మిరియాలు బంగారం యాలకులు ఇతర సుగంధ ద్రవ్యాల వ్యాపారం నిర్వహించేవారు పదహారు వందల ఇరవై తొమ్మిది నుంచి పదహారు వందల అరవై ఎనిమిది మధ్యకాలంలో బ్రిటిష్ వారితో అనేక విధాలుగా వ్యాపార సంబంధాలు నెరిపిన విజీవోరా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టంగా నిర్మించుకుంటారు అప్పట్లో అన్ని వ్యాపారాల్లో విజీవోరాదే ఏకైక గుత్తాధిపత్యం ఉత్పత్తుల మొత్తం స్టాక్ను కొనుగోలు చేసి వాటిని భారీ లాభంతో విక్రయించేవాడు విజయవోరా వడ్డీ వ్యాపారి కూడా సొంతంగా వ్యాపారాలు పెట్టుకునే బ్రిటిష్ వారికి ఆయన డబ్బు అప్పుగా ఇచ్చేవారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భారతదేశంలోని దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు డబ్బు కోసం విజీవోరాను ఆశ్రయించినట్లు చెప్తారు విజీవోరా మొఘల్ రాజు షాజహాన్కు నాలుగు అరబ్ గుర్రాలను బహుమతిగా ఇచ్చాడని చరిత్రకారులు చెప్తారు